హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్, ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్. చూడొచ్చు ఎలివేషన్, చూడండి కాలనీ వ్యూ. ఇది ముందట 30 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ బోర్ వస్తుందండి, ఇక్కడ సంప్ వస్తుంది. ఇది సెట్ బ్యాక్ అండి. మెట్ల కింద వాష్ ఏరియా వస్తుందండి. చూడొచ్చు ఇది సెట్ బ్యాక్ అండి. సౌత్ సైడ్ పార్కింగ్లో టైల్స్ వేశారండి. వాల్ కూడా టైల్స్ వేశారండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్అవుట్ డోర్ అండి. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవ్వామండి మనం. ఇప్పుడు చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వేశారండి, వైట్ మార్బుల్స్. డిజైన్ కూడా చాలా బాగున్నాయి మార్బుల్స్, ప్లెయిన్ వేయలేదండి, డిజైన్ వేశారు. ఇది టీవీ యూనిట్ అండి. ఇది మనం టీవీ పెట్టుకోవచ్చు అక్కడ. విండోస్ కూడా టేక్ విండోస్ వేశారండి, యూపీవీస్ ఇవ్వలేదు, టేక్ విండోస్ వేశారు. చూడొచ్చు ఇప్పుడు హాల్ నుంచి డైనింగ్ హాల్ వెళ్ళే ఆర్చ్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆర్చ్ మాత్రం. ఇది సిమెంట్ అండ్ పెయింట్తో డిజైన్ చేశారండి, వుడ్ వర్క్ కాదండి అది. చూడొచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అండి. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ పైన డైనింగ్ ఏరియాలో రెడీ టు మూవ్ ఉందండి. ఇల్లు పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఇంటి డీటెయిల్స్ మీకు ఎండింగ్లో చెప్తానండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది పూజ రూమ్ అండి, ఫ్రీ సర్వీస్ అండి, నో కమిషన్. ఓన్లీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అండి. ఇది కిచెన్ అండి. చూడొచ్చు కిచెన్ నుంచి ఒక డోర్ ఇచ్చారండి మనకు బయటికి సౌత్ సైడ్. ఇటు నుంచి వాష్ ఏరియా వెళ్ళొచ్చండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ అండి, సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ కొంచెం స్పేస్ వస్తుంది, వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు అక్కడ మనం. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ముందు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్ అండి. ఇది G+1 పర్మిషన్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయండి, లైన్ వేశారు. మేబీ ఒక 3 మంత్స్లో వచ్చేస్తాయండి. 30 ఫీట్ రోడ్ ఇది, గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. ఇది యమ్నంపేట్ విలేజ్ అండి. ఇది యమ్నంపేట్ విలేజ్, ఘట్కేసర్ బై, నియర్ బై ఘట్కేసర్లో ఉంటుందండి. పోచారం మున్సిపాలిటీ అండి ఇది. ఇన్ఫోసిస్
జెన్పాక్ట్ నియర్ బై ఉంటాయండి. ఇక్కడికి 2-3 కిలోమీటర్ రేడియేషన్లో ఉంటాయండి. నియర్ బై ఘట్కేసర్ రైల్వే స్టేషన్ ఉందండి. ఓవరాల్ 1 కిలోమీటర్ అండి. మీకు ఇంటి దగ్గర నుంచి చూస్తే కనబడుతుందండి, ఓవరాల్ ఇంటి ముందర నుంచి వెళ్తుంది. పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉందండి, చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.